అందరికి నమస్కారం. పైథాన్ అడ్వాన్స్డ్ ట్యూటోరియల్స్కి స్వాగతం. మనం లాస్ట్ క్లాస్లో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అప్రోచ్ అనేది ఎలా ఉంటుంది, వాటి టెర్మినాలజీ, ఆబ్జెక్ట్ అంటే ఏమి, క్లాస్ అంటే ఏమి, ఇన్స్టాన్స్ అంటే ఏమి, మెథడ్ అంటే ఏమి, అట్రిబ్యూట్ అంటే ఏమి, అవన్నీ తెలుసుకున్నాం. తర్వాత మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా క్లాస్ని ఎలా ప్రిపేర్ చేయాలి, ఆ ప్రిపేర్ చేసిన క్లాస్ నుంచి ఒక ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేయాలి, మరి ఆ క్రియేట్ చేయబడ్డ ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్, మెథడ్స్ని ఎలా యాక్సెస్ చేయాలి, ఎలా మాడిఫై చేయాలి అండ్ ఎలా డిలీట్ చేయాలి, ఇవన్నీ కూడా చూసాం లాస్ట్ క్లాస్లో. మరి ఈ క్లాస్లో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ క్యారెక్టరిస్టిక్స్ అనేటివి కొన్ని ఉన్నాయండి. ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, ఎన్క్యాప్సులేషన్ ఇలాంటివి. సో దాంట్లో భాగంగా ఇన్హెరిటెన్స్ అనే ఒక కాన్సెప్ట్ మనం ఈ క్లాస్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇన్హెరిటెన్స్ అంటే జనరల్గా మనకి తెలిసిన అర్థం ఏంటి, మన తల్లిదండ్రుల నుంచి మనకి కొన్ని సంక్రమించడం, దాన్ని ఇన్హెరిటెన్స్ అని అంటారు. ఆ సంక్రమించేది ఆస్తి అవ్వచ్చు లేదా క్వాలిటీస్ అవ్వచ్చు లేదా గ్రాండ్ ఫాదర్స్ నుంచి వచ్చే క్వాలిటీస్ అవ్వచ్చు. ఇలాంటి వాటిని మనం రెఫర్ చేసేటప్పుడు ఇన్హెరిటెన్స్ అని అంటుంటామన్నమాట. సో మనకి లేని అలవాట్లు కానీ మనకి చిన్నప్పటి నుంచే ఉన్నాయి అంటే అది మన పేరెంట్స్ నుంచో గ్రాండ్ పేరెంట్స్ నుంచో వచ్చిన అలవాట్లు అయి ఉండొచ్చు అనేసి అంటుంటారు కదా. ఆ విధంగా ఇన్హెరిటెన్స్ అలోస్ అస్ టు డిఫైన్ ఏ క్లాస్ దట్ ఇన్హెరిట్స్ ఆల్ ద మెథడ్స్ అండ్ ప్రాపర్టీస్ ఫ్రమ్ అనదర్ క్లాస్ అన్నమాట. అదేవిధంగా మన ఊప్లో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో ఆ ఇన్హెరిటెన్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. అదేం చెప్తుందంటే మనం ఒక క్లాస్ని డిఫైన్ చేస్తాం కదా, ఆ క్లాస్లో మనం ఒక 2-3 వేరియబుల్స్ని డిక్లేర్ చేసి ఒక సమ్ 2-3 మెథడ్స్ని డిక్లేర్ చేసామనుకోండి, దాని తర్వాత ఇంకో క్లాస్ని మనం క్రియేట్ చేయాల్సి వచ్చినప్పుడు మనకి ఇంతకుముందు క్రియేట్ చేసిన క్లాస్లో ఉండే వాటితో పాటు సమ్ అడిషనల్ ఫీచర్స్ కావాలి అనుకుంటే క్లాస్ బీలో సే సపోజ్ మరి క్లాస్ బి మనం క్రియేట్ చేసేటప్పుడు మళ్ళీ అన్నీ రాయాల్సిన అవసరం లేదన్నమాట. జస్ట్ క్లాస్ ఏలో ఉన్న ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ని మనం ఇన్హెరిట్ చేసుకుంటే చాలు. దాని తర్వాత మళ్ళా దానికి యాడ్ ఆన్గా మనకేమైతే కావాలో వాటిని క్లాస్ బిలో డిఫైన్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది మీకు ఒక డయాగ్రమాటిక్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ చూసారంటే పేరెంట్ క్లాస్ ఈజ్ ది క్లాస్ బీయింగ్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్, అంటే టెర్మినాలజీ చెప్తున్నారన్నమాట. ఏ క్లాస్ నుంచి అయితే మనం ఇన్హెరిట్ పొందుతామో దాన్ని పేరెంట్ క్లాస్ అంటారు. ఏ క్లాస్ అయితే మనం డేటాని తీసుకుంటామో, ఏ క్లాస్ నుంచి అయితే డేటాని తీసుకుంటామో దాన్ని పేరెంట్ క్లాస్ అని. సో దేంట్లోకైతే మనం ఆ మెథడ్స్ ప్రాపర్టీస్ తీసుకుంటామో అది చైల్డ్ క్లాస్ అని టెర్మినాలజీ. మరి పేరెంట్ క్లాస్ని ఇంకో పేరు ఏమంటే బేస్ క్లాస్ అని, చైల్డ్ క్లాస్ని డిరైవ్డ్ క్లాస్ అని కూడా అంటుంటారు. సో మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫాదర్ ఉన్నారు,
ఫాదర్కి ఒక కొడుకున్నారు, కొడుక్కి ఇంకొక కొడుకున్నారు. అంటే ఈ విధంగా లింక్ ఉందన్నమాట. సో ఇప్పుడు ఫాదర్లో సమ్ సే ఒక క్వాలిటీస్ ఉన్నాయి. క్వాలిటీ ఏ ఉంది, ఒక ఏదో ఒక క్వాలిటీ ఉంది. సో చైల్డ్లో క్వాలిటీ బి ఉంది. సో ఈ చైల్డ్లో క్వాలిటీ బి అనేది యాక్చువల్గా చైల్డ్ ఓన్ క్వాలిటీ, ఫాదర్ క్వాలిటీ క్వాలిటీ ఏ. సో చైల్డ్లో బీతో పాటు ఏ కూడా ఇన్బిల్ట్గా వస్తుందన్నమాట. దాన్నే ఇన్హెరిటెన్స్ అంటారు. సే సపోజ్ ఇప్పుడు మనకి ఇది ఇంకా బాగా అర్థం అవ్వాలంటే, ఇప్పుడు మనకి లేటెస్ట్గా ఈ డిసీజెస్ అనేది వచ్చి పడుతున్నాయి. సో దాన్ని చెప్పుకుంటే బాగా రిలేట్ చేసుకుంటారనుకుంటా. లెటస్ గో ఫర్ ఇట్. సే సపోజ్ ఫాదర్కి బీపీ ఉంది అనుకుందాం, బీపీ అనే డిసీజ్ ఉంది. చైల్డ్ పుట్టాడు, చైల్డ్ అనేది చైల్డ్ పాటికి చైల్డ్ గ్రో అవుతున్నాడు. చైల్డ్కి షుగర్ వచ్చింది అనుకుందాం. సో షుగర్తో పాటు చైల్డ్కి ఫాదర్ నుంచి సంక్రమించిన బీపీ కూడా వస్తుంది. సో చైల్డ్లో ఏముంటుంది, బీపీ ఉంటుంది, షుగర్ ఉంటుంది, రెండు వ్యాధులు వచ్చి ఉంటాయి. షుగర్ అనేది చైల్డ్కి వచ్చిన ఓన్ జబ్బది, తన నుంచే స్టార్ట్ అయింది. కానీ బీపీ అనేది ఫాదర్ నుంచి వచ్చిన డిసీజ్ అన్నమాట, సంక్రమించిన డిసీజ్ అది. ఆ విధంగా సపోజ్ అదేవిధంగా వైట్ ఆర్ బ్లాక్ ఇలాంటి క్వాలిటీస్ ఉంటాయి. సో చైల్డ్కి మనకి అది ఎలా అనేది జనరల్గా మనం బయట చాలా వరకు చూస్తూనే ఉంటాం. సో ఒక డిసీజెస్ రేంజ్లోకి తీసుకున్నారంటే హాస్పిటల్స్లో మనకి ఎప్పుడు కూడాను డాక్టర్స్ అడుగుతూ ఉంటారు, మీకు ఎప్పటి నుంచి ఉంది ఈ జబ్బు అనేసి. సో మీ నాన్నకునిందా లేకపోతే మీ తాతకునిందా అనేసి ఎందుకు అడుగుతారంటే, ఆ విధంగా కొన్ని వంశపారంపరంగా జబ్బులు అనేవి సంక్రమిస్తూ ఉంటాయి. సో అది మనం ఇక్కడ రిలేట్ చేసుకుంటే ఈజీగా అర్థమైపోతుంది. సో ఫాదర్కి ఒక బీపీ అనేసి ఉంటే చైల్డ్కి బీపీ వస్తుంది, బీపీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇంకా దాన్నే సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటారనమాట. ఫాదర్ నుంచి డైరెక్ట్గా చైల్డ్కి రావడం సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్. అండ్ చైల్డ్లో ఉండే డిసీజ్ చైల్డ్కి ఉండే ఉంటాయన్నమాట, షుగర్ అలాంటిది. నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పినట్టు. మరి మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ చైల్డ్కి ఇంకొక కొడుకు పుట్టాడు అనుకోండి, ఈ కొడుక్కి తాత జబ్బులు వస్తాయి, వాళ్ళ డైరెక్ట్ నాన్న జబ్బులు వస్తాయి. అంటే ఇతనికి బీపీ ఉంటుంది, షుగర్ ఉంటుంది, అండ్ దెన్ ఇతను ఓన్ జబ్బు ఇంకేదన్నా ఉంటే అదే ఉంటుంది అన్నమాట. సో అది మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటారు. అంటే ఒకటి కాకుండా దానికంటే పైన నుంచి కూడా అవి సంక్రమింప చేసుకుంటాయి అన్నమాట, అది ఆస్తులైనా జబ్బులైనా ఏదైనా కానీ. సో సపోజ్ ఆస్తి వివరాలు వచ్చింది అనుకుందాం. సో ఇప్పుడు ఫాదర్కి రెండు ఇల్లు ఉన్నాయనుకుందాం, ఓకేనా. చైల్డ్ సొంతంగా ఒక ఇల్లు కట్టుకున్నాడు, ఫాదర్కి ఉన్న రెండు ఇల్లు కాకుండా చైల్డ్ సొంతంగా ఒక ఇల్లు కట్టుకున్నాడు. ఇప్పుడు చైల్డ్కి బై బ్లడ్ రిలేషను ఫాదర్ నుంచి ఆ టూ హౌసెస్ కూడా చైల్డ్ ఓనే అవుతాయన్నమాట. అప్పుడు త్రీ హౌసెస్ ఉన్నట్టు ఈ చైల్డ్కి. మరి ఇతనికి ఇంకొక కొడుకు పుట్టాడు అనుకుందాం. అనుకుంటే ఇప్పుడు ఈ గ్రాండ్ చిల్డ్రన్ ఇంకొక ఇల్లు కట్టాడు అనుకుందాం, అతను ఓన్గా అతను కట్టుకున్నాడు. సో ఇతను ఓన్ హౌస్ ఒక దాంతో పాటు వాళ్ళ నాన్న ఇచ్చింది, వాళ్ళ తాత ఇచ్చింది, వాళ్ళ తాత రెండు ఇల్లులు, ఇతను ఒక ఇల్లు, మొత్తం మూడు ఇల్లులు ఇతనికి సంక్రమిస్తాయి. అండ్ ఇతనికి ఒక ఇల్లు ఉంది ఒకటి. సో మొత్తం ఫోర్ హౌసెస్ ఇతనికి
సంక్రమిస్తాయి. సో దాన్నే మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటారు. ఇది మాత్రం సింగిల్ లెవెలే, ఎందుకంటే ఇతనికి ఇచ్చేవాళ్ళు ఇతని ఫాదర్ దగ్గర నుంచి మాత్రమే రావాలి. సో ఆ విధంగా సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే ఒక స్టెప్ అన్నమాట. మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే అతను పైనుండే రెండు కాదు మూడు నాలుగు వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి వచ్చినవి కూడా సంక్రమింప చేసుకుంటాయి. అదేవిధంగా మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ వేరు, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ వేరండి. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఏంటంటే ఈ లైన్కి సంబంధం లేకుండా వేరే లైన్ ఏదైనా ఉందనుకోండి, ఆ లైన్ నుంచి కూడా వచ్చి సంక్రమించే ఆస్తులన్నా అయి ఉండొచ్చు, జబ్బులన్నా అయిండొచ్చు అనమాట. మదర్ ఉంది, మదర్ సైడ్ వాళ్ళ సైడ్ ఇంకేదో ఒక జెనెటిక్ డిసీజ్ ఉందనుకుంటే అది ఫాదర్తో పాటు వచ్చే బీపీ కాకుండా మదర్ సైడ్ నుంచి వచ్చే జెనెటిక్ డిసీజ్ కూడా చైల్డ్కి సంక్రమించే ఛాన్సెస్ ఉంటాయి. దీన్నే ఏమంటారంటే ఈ బీపీ ఉండడము, చైల్డ్ ఓన్దైన షుగర్ ఉండడము, లేదా మదర్ ఓన్ జెనెటిక్ డిసీజ్ ఉండడం, అట్లుండే దాన్నే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటారు. లేదా ఆస్తుల విషయంలో తీసుకుంటే ఫాదర్ నుంచి ఇంతకుముందు రెండు హౌసెస్ వచ్చాయి, మదర్కి ఒక బంగ్లా ఉండింది అనుకోండి, ఫాదర్ నుంచి రెండు హౌసెస్లు చైల్డ్కి వస్తాయి, మదర్కి ఉండే ఒక బంగ్లా విల్లా కూడా చైల్డ్కి వస్తుంది. సో అప్పుడు చూసుకున్నామంటే చైల్డ్కి తనదైన ఓన్ హౌస్ ఒకటి, ఫాదర్ ఇచ్చిన రెండు హౌస్లు, మదర్ ఇచ్చిన బంగ్లా, మొత్తం మూడు హౌస్లో ఒక బంగ్లా అనేది చైల్డ్కి వస్తుంది. సో ఇది మిక్స్ అన్నమాట. సో ఇప్పుడు మనం ప్రాపర్టీస్ డిస్కస్ చేస్తే బాగా రిలేట్ అవుతుంది, ప్రాపర్టీస్ అయినా డిసీజ్ అయినా. సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్, ఇది మనం నిత్య జీవితంలో చూసేదే. ఇటువంటి ఎగ్జాంపుల్స్తో మనం సబ్జెక్ట్ని రిలేట్ చేసుకుంటా ఉంటే బాగా అర్థమవుతుంటుంది. సో మనం ఇప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మాట్లాడుకుందాం. దీన్ని మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు. సో జనరల్గా మనం క్లాస్ అనే కీవర్డ్తో ఒక క్లాస్ని మనం క్రియేట్ చేస్తాం కదా, క్లాస్ అని పెట్టి సే పేరెంట్ అని పెడతాం. ఇక్కడ పేరెంట్ అని పెట్టి ఇక్కడ ఏదో సమ్ లాజిక్ డిఫైన్ చేద్దాం, సమ్ పేరెంట్కి ఈ ఫ్యూచర్లు ఉన్నాయి అనేసి. దాని తర్వాత ఇంకో క్లాస్ డిఫైన్ చేద్దాం చైల్డ్ అనేసి. చైల్డ్ అని క్లాస్ డిఫైన్ చేసినప్పుడు ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి, ఈ బ్రాకెట్స్లో ఇన్హెరిటెన్స్ కావాలి, చైల్డ్కి ఇన్హెరిటెన్స్ రావాలి అని అనుకుంటే మనం ఆ బ్రాకెట్లో ఈ పేరెంట్ అనే క్లాస్ నేమ్ తెచ్చి ఇక్కడ పెట్టాలి. పెడితేనే పేరెంట్లో ఉన్న ఫ్యూచర్స్ అన్నీ కూడా చైల్డ్కి సంక్రమించేస్తాయి అన్నమాట. అంటే ఐ మీన్ బాడీలో ఏదైతే మనం అట్రిబ్యూట్స్ రాసామో, మెథడ్స్ రాసామో, అవన్నీ కూడా చైల్డ్లో మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు, చైల్డ్లో ఇన్బిల్ట్గా వచ్చేస్తాయి. దాని తర్వాత చైల్డ్కి కావాల్సినవి అట్రిబ్యూట్స్ మనం రాసుకోవచ్చు ఇక్కడ ఫంక్షన్స్. అదేవిధంగా ఇంకో క్లాస్ గ్రాండ్ చైల్డ్ అని క్రియేట్ చేస్తే గ్రాండ్ చైల్డ్కి సపోజ్ వీళ్ళిద్దరిది కూడా సంక్రమించాలి అంటే జస్ట్ చైల్డ్ అనేది ఇక్కడ పెడితే చాలు, ఎందుకంటే చైల్డ్ ఆల్రెడీ పేరెంట్ నుంచి కొన్ని సంక్రమించుకున్నాడు, ఆస్తులు ఇన్హెరిట్ చేసుకున్నాడు కాబట్టి గ్రాండ్ చైల్డ్ అనే దాంట్లో బ్రాకెట్లో చైల్డ్ అని పెడితే చాలు. సో పేరెంట్కి ఉన్న రెండు హౌసెస్ ప్లస్ చైల్డ్కు ఆల్రెడీ ఇతనికి ఉండే వన్ హౌస్, మొత్తం త్రీ హౌసెస్ ఇతనికి వచ్చేస్తాయి. సో దిస్ ఈజ్ సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండేది సింగిల్, గ్రాండ్ చైల్డ్ నుంచి చైల్డ్ అని పెట్టినామంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది అయిపోతుంది. ఇప్పుడు ఇది మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. సో ఇప్పుడు ఇది సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్ ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ సే మనం క్లాస్ క్రియేట్ చేసినాం ఫాదర్ అనే క్లాసు, దాంట్లో ఒక రెండు ఫంక్షన్స్ క్రియేట్ చేసాం, జస్ట్ డెఫ్ ఫీచర్ వన్ సెల్ఫ్, సెల్ఫ్ అనేది ఇట్ పాయింట్స్ టు ది కరెంట్ ఆబ్జెక్ట్ అనేసి అర్థం. సో అది డిఫాల్ట్ పారామీటర్ అన్నమాట. రిటర్న్ ఐ హ్యావ్ ఫ్యూచర్ వన్ అంటే ఫాదర్ క్లాస్లో ఏ ఫాదర్కి రెండు ఫ్యూచర్లు ఉన్నాయి అనేసి చెప్పాం. అంటే ఫ్యూచర్ అంటే ఒక క్వాలిటీ అవ్వచ్చు ఏదన్నా అవ్వచ్చు, అండ్ ఇంకో ఫ్యూచర్ టూ, రెండు ఫ్యూచర్లు ఉన్నాయి అతనికి. ఐ హ్యావ్ ఫ్యూచర్ వన్ అండ్ ఐ హ్యావ్ ఫ్యూచర్ టూ. కాల్ చేస్తే మనం ఫ్యూచర్
ఐ హ్యావ్ ఫ్యూచర్ వన్, ఐ హ్యావ్ ఫ్యూచర్ టూ అనేసి వస్తుంది. ఓకే, నెక్స్ట్ చైల్డ్ క్లాస్ని ఒకటి మనం ప్రిపేర్ చేస్తాం. చైల్డ్ అనేసి మనం పెట్టాము. అండ్ ఇన్హెరిటెన్స్ రావాలి అంటే ఈ ఫాదర్ అనే నేమ్ ఇక్కడ పెట్టాలి. పెడితే ఆ రెండు ఫ్యూచర్లు కూడా ఈ చైల్డ్కి వస్తాయి. ఈవెన్ దో ఇక్కడ రాయకపోయినా మనం ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఒక ఫంక్షన్ని డిఫైన్ చేస్తున్నాం ఫ్యూచర్ త్రీ అంటే ఇది వేరే ఫ్యూచర్, ఫాదర్కి సంబంధం లేదు. ఫాదర్ ఫ్యూచర్ టైప్ వన్ ఫ్యూచర్ ఉంది, టైప్ టూ ఫ్యూచర్ ఉంది, ఇక్కడేమో ఇతనికి వేరే ఫ్యూచర్ థర్డ్ ఫ్యూచర్. అండ్ డిఫైన్ ఫ్యూచర్ ఫోర్, ఫోర్త్ ఫ్యూచర్ అనేసి ఒకటి ఉంది. కానీ ఇక్కడ మనకు రాయకపోయినా ఇన్బిల్ట్గా ఇది ఈ ఫాదర్ని తీసుకొని చిరు పెట్టాం కాబట్టి దీంట్లో ఉన్న ఫ్యూచర్స్ అన్నీ కూడా ఇన్బిల్ట్గా దీనికి వచ్చి చేరిపోతాయి. సో అదే మనం ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు మనం పై చార్మ్ ఇంటర్ప్రిటర్లోకి వెళ్ళి ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేసి ఇన్హెరిటెన్స్ ఈ కోడ్ నాట్ కాపీ చేద్దాం. ఓకే, లెట్ అస్ టైప్ ఇట్. సింపులే కదా. క్లాస్ ఆఫ్ పేరెంట్ క్లాస్ని క్రియేట్ చేస్తున్నాం మనం. డిఫైన్ మనం ఒక సమ్ ఫ్యూచర్ సే ఫాదర్ హౌస్ అని హౌస్ వన్ అని పెడదాం. ఫాదర్ హౌస్ వన్, ఓకే. సెల్ఫ్, ఓకే. ఇది మనం ప్రాపర్టీ తీసుకుందాం ఎందుకంటే బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ రిటర్న్ సింపుల్గా ఫాదర్ హౌస్ వన్, ఓకే. నెక్స్ట్ ఇంకోటి డిఫైన్ చేద్దాం, ఫాదర్ హౌస్ టూ, ఓకే. దెన్ రిటర్న్ సింపుల్, లాజిక్ ఏమి డిఫైన్ చేయలేదు, కాన్సెప్ట్ అర్థం చేసుకునే దానికి మనం ప్రయత్నిస్తున్నాము. హౌస్ టూ, ఓకే. పేరెంట్ క్లాస్ డిఫైన్ చేసాం, రెండు మెథడ్స్ని మనం డిఫైన్ చేసాం దాంట్లో. ఫాదర్ హౌస్ వన్ అనే మెథడ్, ఫాదర్ హౌస్ టూ అనే మెథడ్. ఇప్పుడు మనం ఒక చైల్డ్ అనే ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు మనం సరే ఫస్ట్ చైల్డ్ క్లాస్ క్రియేట్ చేసి దాని తర్వాత మీకు నేను చెప్తాను ఎలా అనేది. సో చైల్డ్ హౌస్ వన్ అనుకుందాం. రిటర్న్ చైల్డ్ హౌస్ వన్, ఓకే. అంటే చైల్డ్ తనంతట తాను సంపాదించింది అన్నమాట. చైల్డ్ హౌస్ టూ. సరే ఒకటే పెడతాంలే ఎందుకంటే లెంత్ పెరగకుండా. సరే ఓకే, పేరెంట్కి రెండు హౌస్లు ఉన్నాయి, చైల్డ్కి ఒక హౌస్ ఉంది. సో ఇప్పుడు మనం ఇన్స్టాన్షియేట్ చేద్దాం. సో అంటే మనం క్లాస్ ప్రిపేర్ చేసాం దీన్ని, ఇప్పుడు మనం ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేద్దాం ఈ క్లాస్ నుంచి. ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడం అంటే ఒక వేరియబుల్కి అసైన్ చేయాలి. ఏ ఈజ్ ఈక్వల్ టు పేరెంట్, అంతే. ఇలా పెట్టినామంటే ఈ పేరెంట్ అనే క్లాస్ యొక్క ఈ కోడ్ మొత్తం ఏ అనే వేరియబుల్లో ఒక ఆబ్జెక్ట్గా క్రియేట్ అవుతుంది. దాని తర్వాత చైల్డ్ అనేది కూడా మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం, అది బీలో పెడదాం. బీలో సిహెచ్ఐఎల్డి చైల్డ్, ఓకే. సో ఇప్పుడు నేను ఏలో ఉన్నది యాక్సెస్ చేయాలంటే జస్ట్ ఏ డాట్ అని క్లిక్ చేస్తామంటే
ఈ డాట్ అనేది యాసెస్ ఆపరేటర్ అండ్ మెథడ్స్ అండ్ అట్రిబ్యూట్ ఆపరేటర్ ఫర్ క్లాసెస్ అన్నమాట. ఏ డాట్ అంటే ఏలో ఈ పేరెంట్ సంబంధించిన డేటా ఆబ్జెక్ట్ అంతా ఒకటి ఇన్స్టెన్స్ క్రియేట్ అయింది. సో దాంట్లో నేను ఏమేమి ఉన్నాయని యాక్సెస్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, ఏ డాట్ అని పెట్టామంటే డాట్ అని క్లిక్ చేస్తేనే మనకు పైథాన్ ఇంటర్ప్రిటర్ చూపించేస్తుంది. చూడండి, ఏ డాట్ ఫాదర్ హౌస్ 1 అండ్ ఫాదర్ హౌస్ 2 అనేది ఉంది అనేసి. సో ఏ డాట్ ఫాదర్ హౌస్ 1 అనేసి మనం తీసుకున్నాం, దీన్ని ప్రింట్ చేద్దాం. ప్రింట్ చేద్దాం, ఇది ఫస్ట్ టైం రన్ కాబట్టి ఇన్హెరిటెన్స్ రన్. చూడండి, ఫాదర్ హౌస్ 1 అనే మనం ఈ యొక్క ఫ్యూచర్ని, పేరెంట్లో ఉండే ఫ్యూచర్ని మనం డిస్ప్లే చేసాం. అదేవిధంగా ప్రింట్ ఆఫ్ ఏ డాట్ ఫాదర్ హౌస్ 2 సెకండ్ మెథడ్ని మనం ప్రింట్ చేస్తున్నాం. ఓకే, వచ్చింది కదా. ఓకే, ఇక్కడ వరకు నో ప్రాబ్లం. ఇప్పుడు మనం చైల్డ్ క్లాస్లో బి డాట్ ఎన్ని ఉన్నాయి, చైల్డ్ క్లాస్లో ఒకటే ఉంది మనం డిఫైన్ చేసింది. ఓకే, ఇది పెడతాం, ప్రింట్ చేద్దాం. చూడండి, ఫాదర్ హౌస్ 1, ఫాదర్ హౌస్ 2 చైల్డ్ హౌస్లో ఉన్న బీలో మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినాం, చైల్డ్ ఆబ్జెక్టు. సో బి డాట్ చైల్డ్ హౌస్, చైల్డ్కి ఒక హౌస్ ఉంది. ఓకేనా. ఇప్పుడు ఇన్హెరిటెన్స్ అనేది ఏమీ లేదు, జస్ట్ చైల్డ్ హౌస్, చైల్డ్కి ఉంది, ఫాదర్ హౌస్లో ఉండు, ఫాదర్ హౌస్లకి ఉన్నాయి. ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ చేయాలి అంటే మనం ఎప్పుడైతే క్లాసెస్ డిఫైన్ చేస్తున్నామో అప్పుడే ఈ ఏదైతే ఏ క్లాస్కి అయితే మనం ఇన్హెరిటెన్స్ ఇవ్వాలి అనుకుంటున్నామో ఆ క్లాస్ దగ్గర ఉండే నేమ్ దగ్గరికి వెళ్ళి దాని పక్కన బ్రాకెట్స్ పెట్టి ఏ క్లాస్ నుంచి అయితే మనం సంక్రమించుకోదలిచామో ఆ క్లాస్ పేరు ఇవ్వాలి. ఇప్పుడు పేరెంట్ అక్కడ నుంచి ఈ రెండు మెథడ్స్ నాకు కావాలి అనుకుంటే పేరెంట్ అనే పేరు అక్కడ ఇచ్చేస్తే సరిపోతుంది. సింపుల్ ఇచ్చేసినామంటే అప్పుడు ఈ రెండు హౌసెస్ కూడా ఈ చైల్డ్కి సంక్రమించేస్తాయి. ఎలా ఎలా అంటే చూద్దాం. ఇప్పుడు నేను చూడండి, ఇప్పుడు నేను బి డాట్ అని క్లిక్ చేసినామంటే చూడండి, బి డాట్ అంటేనే చైల్డ్ హౌస్తో పాటు నాకు ఫాదర్ హౌస్ 1, ఫాదర్ హౌస్ 2 రెండు వచ్చేసాయి. ఇంతకుముందు ఇది పెట్టకముందు చూపిస్తాను. చూడండి, పెట్టలేదు కదా. ఇప్పుడు డాట్ పెడితే చూడండి, చైల్డ్ హౌస్ మాత్రమే ఉంది. అదే నేను ఇక్కడ పేరెంట్ అని ఇచ్చాను అంటే మనం సింటాక్స్లో చూసాం కదా, సింటాక్స్లో చూసింది అదే. ఇన్హెరిటెన్స్ రావాలి అంటే ఒక క్లాస్లో ఇంకో క్లాస్ నేమ్ తెచ్చి పారామీటర్స్లో ఆర్గ్యుమెంట్స్గా దానికి పాస్ చేస్తాను. చేసినప్పుడు ఈ రెండు మెథడ్స్ వాటిలో ఇది రెండే కాదు, ఇన్ని మెథడ్స్ డిఫైన్ చేస్తుంటే అన్ని మెథడ్స్ వచ్చేస్తాయి. సో ఇప్పుడు మనం డాట్ పెట్టినామంటే చూడండి, ఫాదర్ హౌస్ 1, ఫాదర్ హౌస్ 2 రెండు అనేది మనకి వచ్చేసాయి. సో దిస్ ఈజ్ సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్, అంటే ఫాదర్ నుంచి తన చైల్డ్కి రావడం అన్నమాట. చైల్డ్ CHILD, చైల్డ్ హౌస్ మాత్రం 1 ఉంది అండ్ ఫాదర్ హౌస్ 1. చూడండి, ప్రింట్ బి డాట్ ఫాదర్ హౌస్ 2 కూడా వస్తుంది. తనకి ఫాదర్ హౌస్ ఉంది, ఫాదర్ హౌస్ ఉంది, కానీ ఇది చూడండి బీలోనే క్రియేట్ అయింది కాబట్టి చైల్డ్ హౌస్, ఫాదర్ హౌస్ 1, ఫాదర్ హౌస్ 2 అనేవి రెండు వచ్చేసాయి. ఇప్పుడు చైల్డ్స్ ప్రాపర్టీ అన్నమాట ఇప్పుడు అది. ఓకే, నెక్స్ట్ అంటే మనం ఇక్కడ ఇంకా స్పెసిఫిక్గా టైప్ చేసుకోవచ్చు, చైల్డ్స్ ప్రాపర్టీ అని పెట్టి కామా పెట్టినాం అనుకోండి, ఇంకా మనకి ఈజీగా అర్థమవుతుంది కాన్సెప్ట్. ఇది వచ్చి
ఫాదర్ ఓన్ ప్రాపర్టీ, ఫాదర్ ప్రాపర్టీ ఇది. నేను ఫాదర్ ప్రాపర్టీ, ఫాదర్ సంపాదించిన హౌస్ తనకుంది, ఓకే. మళ్ళీ అతను సంపాదించిన రెండు ఇల్లు అతనికి ఉన్నాయి. చైల్డ్ ప్రాపర్టీ ఏంటంటే చైల్డ్ సంపాదించిన చైల్డ్ హౌస్ ఉంది, అండ్ మనం ఇక్కడ ఇన్హెరిటెన్స్ అనేది ఇచ్చిన తర్వాత మనకేమైంది, చైల్డ్ ప్రాపర్టీ ఫాదర్ హౌస్ వన్, ఫాదర్ హౌస్ టూ కూడా చైల్డ్ ప్రాపర్టీ అయిపోయింది అన్నమాట. ఇదే సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్. సే ఇప్పుడు మనము మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ చూద్దాం. ఇప్పుడు ఇంకొకడు వచ్చాడు అంటే పేరెంట్కి కొడుకున్నాడు, ఆ కొడుక్కి ఇంకొక కొడుకు పుట్టాడు, అతన్ని గ్రాండ్ చైల్డ్ అనేసి అన్నాం కదా, గ్రాండ్ చైల్డ్. ఈ గ్రాండ్ చైల్డ్కి వీళ్ళ ఇద్దరు ఆస్తులు కూడా రావాలి అంటే జస్ట్ ఈ చైల్డ్ని ఇక్కడ ఈ పారామీటర్స్లో పెట్టేస్తే సరిపోతుంది, ఫినిష్. ఎందుకంటే ఈ చైల్డ్కి ఆల్రెడీ సంక్రమించింది పేరెంట్స్ నుంచి వచ్చిన ఆస్తి, అంటే ఈ రెండు ఇల్లు, అండ్ ఇతనికంటూ ఒక ఇల్లు ఉంది. మొత్తం ఈ మూడు ఇల్లులు ఈ గ్రాండ్ చైల్డ్కి రావాలంటే ఈ చైల్డ్ అనే నేమ్ తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టామంటే ఫినిష్. సో మనం ఈ గ్రాండ్ చైల్డ్కి అంటూ ఆడ అతను వాడు ఒక ఇల్లు సంపాదించాడు అనుకుందాం, గ్రాండ్ చైల్డ్ హౌస్ సెల్ఫ్ రిటర్న్ గ్రాండ్ చైల్డ్ హౌస్. ఓకే, ఇప్పుడు మనం ఇదే ప్రింట్ చేసి చూద్దాం. ఇన్స్టాన్షియేషన్ చేయాలి కదా. సే సి ఈజ్ ఈక్వల్ టు గ్రాండ్ చైల్డ్ అని మనం సిలో ఇన్స్టాన్షియేట్ చేద్దాం. చేసిన తర్వాత మనం ప్రాపర్టీస్ ప్రింట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఇక్కడ గ్రాండ్ చైల్డ్, గ్రాండ్ చైల్డ్స్ ప్రాపర్టీ ఏమేమి అవుతాయి. ఇప్పుడు గ్రాండ్ చైల్డ్స్ ప్రాపర్టీ ఇది ఇప్పుడు మనకి సిలో ఉంది. సీల్ సి సి సి. సో నెక్స్ట్ వచ్చి సో చైల్డ్ హౌస్ చైల్డ్ ఫాదర్ హౌస్ అండ్ గ్రాండ్ చైల్డ్ హౌస్. సి డాట్ పెడితేనే మీకు చూపించేస్తుంది గ్రాండ్ చైల్డ్ హౌస్ అనేసి. ఎస్ ఓకే, నో ప్రింట్ ఇట్. ఇక్కడ చూడండి గ్రాండ్ చిల్డ్రన్స్ ప్రాపర్టీ ఏమేమి వచ్చేసినాయి. గ్రాండ్ చిల్డ్రన్ ప్రాపర్టీ అంటే వాళ్ళ నాన్న హౌసు, వాళ్ళ తాత హౌసులు రెండు, అండ్ ఇతను ఓన్గా సంపాదించిన హౌస్ అన్నీ కూడా అతనివే. ఇప్పుడు సిలో ఇన్స్టాన్షియేషన్ జరిగింది. సో దిస్ ఈజ్ ది మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అన్నమాట. సో నాన్న ఆస్తి కొడుకు రావడం అండ్ మనవడు, మనవడు పెట్టానంటే వాళ్ళ నాన్నది వాళ్ళ తాతది మొత్తం కూడా మనవడికి సంక్రమించడం జరుగుతుంది. అలా చేయడం అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సినంత ఈ పేరెంట్ అనేది మనం ఈ చైల్డ్ అనే క్లాస్కి ఆర్గ్యుమెంట్గా ఇక్కడ పెడతాం. అండ్ ఇంకా మళ్ళీ ఫర్దర్ డౌన్ కూడా ఇవన్నీ సంక్రమించాలంటే ఈ చైల్డ్ అనేది ఇక్కడ పెడతాం. సపోజ్ ఇతనికి ఇంకో కొడుకు పెట్టాడంటే ఇతను ఈ క్లాస్ నేమ్ వచ్చి ఇంకోవరికి ఆర్గ్యుమెంట్స్గా పెడతాం. అట్లా ఎంతవరకైనా మల్టిపుల్ లెవెల్ ఇన్హెరిటెన్స్ ఇచ్చుకుంటూ పోతూ ఉండొచ్చు అన్నమాట. అండ్ ఇంకోటి చూసాం మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అని. మల్టీ లెవెల్ వేరు, మల్టిపుల్ వేరు. మల్టీ లెవెల్ అంటే ఇట్లా టాప్ టు బాటమ్ పోతూ ఉండడం అన్నమాట. మల్టీ లెవెల్ అంటే మల్టిపుల్ అంటే ఒక అతనికి ఇంకొకరికి సంబంధం వేరే లైన్ ఆఫ్ ఆ క్లాస్ నుంచి ఇన్హెరిట్ అవ్వడం అనమాట. సే ఇప్పుడు పేరెంట్ అనుంది, ఫాదర్ పేరెంట్ అనుంది కదా. ఇప్పుడు నేను సపోజ్ సే ఇంకో క్లాస్ని డిఫైన్ చేద్దాం. సే క్లాస్ మదర్, మదర్ ఓకే, మదర్ వచ్చింది కాన్సెప్ట్లోకి.
ఓకే మదర్. సో మదర్కి ఒక విల్లా ఉందనుకుందాం. మదర్ విల్లా, ఓకే. రిటర్న్ మదర్ విల్లా, ఓకే. విల్లా హౌస్ అన్నమాట ఉంది. సో ఇప్పుడు పేరెంట్కి ఏమో చైల్డ్ పుట్టారు, మదర్ అనేది ఉంది. సపోజ్ ఇది ఒక ట్రస్ట్ అనుకుందాం. ఎందుకు ట్రస్ట్? ట్రస్ట్ హౌస్, ట్రస్ట్కి ఒక హౌస్ ఉంది. ఆ ట్రస్ట్ హౌస్ ఉంది, ట్రస్ట్ హౌస్ రిటర్న్ ట్రస్ట్ హౌస్ అని పెట్టాం. ఇప్పుడు పేరెంట్ నుంచి ఇతను సంక్రమించుకున్నాడు, అది ఓకే తెలిసిందే. ఇంకొకరు ట్రస్ట్ అనేది ఒకటి ఉంది అతను దా, సో అతను వాళ్ళ ఆస్తులు కూడా ఇతనికి రావాలి అంటే జస్ట్ ఈ ట్రస్ట్ నేమ్ని తీసి కామా పెట్టి ట్రస్ట్ అనేది పెట్టేసామంటే అప్పుడు పేరెంట్ నుంచి వచ్చే ఆస్తులు చైల్డ్కి వస్తుంది. ట్రస్ట్ ఇంకేదన్నా వేరేది ఉంటే బయట దాని నుంచి వచ్చేది కూడా వస్తాయి. కాకపోతే ఇక్కడ మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్గా పెట్టేస్తాము. అప్పుడు మనం దీన్ని ట్రై చేద్దాం. గ్రాండ్ చైల్డ్ లేడ్ కాదా, ఓకే. ఇప్పుడు ఇన్షార్ట్ చేసినాం, క్లిక్ చేసినాం. నెక్స్ట్ మనం ఇంకోటి చేయాలి కదా, ఇక్కడ ప్రింట్ చేయమని కొత్తగా వచ్చారు కదా. కొత్తగా ఏమొచ్చింది? బి డాట్ అని పెడితేనే ఇక్కడ చూడండి ట్రస్ట్ హౌస్ కూడా వచ్చేసింది చైల్డ్కి. రన్ ఇట్ ట్రస్ట్ హౌస్. ఈ విధంగా ఇప్పుడు ఇది రెండు వేరు వేరు క్లాసెస్ నుంచి చైల్డ్ అనేది ఇన్హెరిట్ చేసుకున్నాడు. ఒకటి పేరెంట్ క్లాసు, ఇంకోటి సంబంధమే లేని ట్రస్ట్ క్లాసు. రెండింటి నుంచి వాళ్ళ లాస్ట్లు అనేది చైల్డ్కి సంక్రమించాయి. అండ్ అతని ఓన్ అనేది అతనికి ఒక హౌస్ ఉంది, ప్లస్ ట్రస్ట్ హౌస్ ఉంది, ఫాదర్ ఇచ్చిన రెండు హౌస్లు అన్నీ కూడా ఇక్కడికి వచ్చాయి. ఈ విధంగా మనం పైథాన్లో సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఈ మూడు కాన్సెప్ట్స్ మనం చూసాము. సో కాకపోతే ఇక్కడ నేను ఎగ్జాంపుల్ వేరేది టైప్ చేశాను. సో దిస్ ఈజ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, ఓకే. అండ్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ మనం పాలిమార్ఫిజం అనే ఒక కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసుకుంటాం, ఓకే. అంతవరకు సెలవు, నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.